సెకండ్ మన సినిమా అందరికి తెలిసిపోయింది. ఇక్కడ ఎంత కాల్ చేస్తున్నారో దానికి ఇంటూ 100 times ఎక్సైట్మెంట్, గూస్ బంప్స్ మూమెంట్స్ గ్యారంటీడ్. ఇప్పుడు మీకు ఎక్కువ చెప్పేస్తే అన్నీ ఇక్కడ రివీల్ అయిపోతాయి. సో సినిమా గురించి ఎక్కువ చెప్పను, కానీ సినిమా ఈ మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ జర్నీ. జర్నీ అనే వర్డ్ని అండర్లైన్ చేయండి. మేము ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ టెరెన్స్లో నిజంగానే జర్నీ చేసి ఇదంతా, అంటే ఇక్కడ ఈ యూఫోరియా క్రియేట్ అవ్వడానికి రీజన్ ఆ కలెక్టివ్ ఎఫర్ట్ ఏమో అనిపిస్తుంది. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ చందు అన్న ఫర్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ దిస్, ఫర్ ఇమాజినింగ్ సంథింగ్ లైక్ దిస్, అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, అండ్ కార్తిక్ బై ఆర్ డిఓపి, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడి, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ డిడ్ దేర్ బిట్. అండ్ నాకు ఈ సినిమాలో ఒక అన్నయ్య దొరికారు, ఒక కొత్త అన్నయ్య ఫర్ లైఫ్. సో దాట్స్ వాట్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్. అండ్ ఎస్, మనం సక్సెస్ మీట్లో ఇంతకన్నా ఎలాబరేటెడ్గా మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉంది మధ్యలో, ఉంటే ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా మధ్యలో. మీరు కూడా స్పీచ్లు దాచుకుంటే ఎలాగండి? అంటే ఇప్పుడు అన్ని ట్విస్ట్లు చెప్పేమంటారా ఏంటి? ట్విస్ట్ లేదు, అంటే షర్ట్ మీద కథ ఏమైనా రాసుకొచ్చారేమో అని ట్రై చేస్తాను. అది జూమ్ చేస్తే. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ మా ట్రైలర్ను చూడటానికి వచ్చినందుకు. నచ్చింది అందరికి? సూపర్ చందు గారు, సూపర్, చాలా బాగుంది. హీరో గారు మీరు కనపట్లేదు, మాకు లైట్లు ఉన్నాయి. వెరీ గుడ్. మా మేడం ఉన్నారు అనుపమాజీ. అల్లం బెల్లం అనుపమా పెళ్ళాం, ఆహా అనుపమ పెళ్ళాం అంట అందరూ ఒకేసారి చల్లం. ఓకే, ఇది హర్ష చెప్పినట్టు ఈ జర్నీ గురించి ఈ ఒక్క ఈవెంట్ సరిపోదు, చాలా చెప్పుకోవాలి. ఆ డైరెక్టర్ చందు మొండేటి గారు తను ఊహించుకొని విజువల్ చేసి రాసి నాకు అద్భుతమైన క్యారెక్టర్ కూడా రాశారు. అలానే అసలు కార్తీక్ ఘట్టమనేని మమ్మల్ని చూపించిన విధానం, ఈ సినిమాకి తనే ఎడిటరు, కొత్త డిఓపి భైరవ గారి మ్యూజిక్, అన్నీ చూస్తే చూసారా ఎలా ఉన్నాయో. ఇది చెప్పాలంటే 1% 2% చూశారు మేము. మేమైతే లొకేషన్లోనే గూస్ బంప్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి ఆశ్చర్యపోయేవాళ్ళం, ఏంటి నిజంగా మన కోసం నిజంగా కృష్ణుడు దగ్గరుండి నడిపిస్తున్నాడు అన్న ఫీలింగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాకి. ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి ప్రొడ్యూసర్ గారు ఇద్దరు, రెండు బ్యానర్లు స్ట్రాంగ్గా ఉండి సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేశారు. అనుపమ్ కేర్ గారు లాంటి ఆర్టిస్టులతో యాక్ట్ చేయడం కూడా మా అదృష్టం. ఇంకా నెక్స్ట్ తర్వాత చాలా మాట్లాడుకుందాం. అక్కడ అన్న తమ్ముడు ఎవడో ఇచ్చాడు, ఇంకా చాలు చాలు ఇంకా ఆపు అన్నాడు, అర్థమైంది, పిలుద్దాం అనుపమ అని. ఎస్.